ఉగ్రరూపం దాల్చింది. పర్వాలు తొక్కుతూ ఉధృతంగా ప్రవహిస్తోంది. ఒక్కసారిగా అందరినీ కూడా ఆశ్చర్యానికి గురి చేస్తోంది. గోదావరిలో అంతకంతకు వరద ప్రవాహం పెరుగుతూ కనబడుతోంది. భద్రాచలం దగ్గర ఏకంగా 31 అడుగులు చేరింది గోదావరి నది ప్రవాహం. సో గంట గంట కూడా ఈ ప్రవాహం పెరుగుతోంది. నిన్న సాయంత్రానికి 26 అడుగులుగా ఉన్నటువంటి ఈ నీటి మట్టం ప్రవాహం ఒక్కసారిగా 31 అడుగులకు చేరింది. మరో 3 రోజుల్లో మరింతగా ఈ యొక్క వరద పెరగనున్నట్టుగా అధికారులు చెప్తున్నారు. 41 అడుగుల వరకు చేరే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. ఇక మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్లో భారీ వర్షాలు నమోదవుతున్నాయి. అక్కడి నుంచి దిగువకు భారీగా చేరుతోంది వరద నీరు. దీంతో తాలిపేరు ప్రాజెక్టు పూర్తి స్థాయి సామర్థ్యం 74 మీటర్లు కాగా 72 మీటర్లకు చేరుకోవడంతో దిగువకు నీటి విడుదల చేస్తున్న అధికారులు 24 గంటల్లో తాలిపేరు నుంచి 81,572 క్యూసెక్ల నీరు దిగువకు వదిలారు. ఇక ప్రస్తుతం తాలిపేరు ప్రాజెక్టు 14 గేట్లు పూర్తిగా ఎత్తగా 6 గేట్లకు సంబంధించినటువంటి 2 మీటర్ల ఎత్తు ఎత్తడం జరిగింది. ఇక ఎగువ ప్రాంతాల్లో వర్షానికి తోడు భద్రాద్రి జిల్లా వ్యాప్తంగా 3 రోజుల్లో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. పోలవరం వైపు పరుగులు పెడుతోంది గోదారమ్మ. ఇక ఎడతెరిపి లేని వర్షాలకు పర్ణశాల దగ్గర సీతావాగుకు వరద ప్రవాహం పెరిగింది. నీట మునిగిన సీతమ్మ తల్లి నారచీరల ప్రాంతం. ఇక సీతమ్మ తల్లి నారచీరల ప్రాంతం సందర్శన నిలిపివేశారు అధికారులు. భారీ వర్షాల నేపథ్యంలో అప్రమత్తమయ్యారు. ఇక భద్రాద్రి కొత్తగూడెం జిల్లా యంత్రాంగం మొత్తం కూడా అప్రమత్తమైంది. ప్రమాదకర స్థాయికి గోదావరి ప్రవాహం పెరిగితే తీసుకోవాల్సిన ముందస్తు చర్యలపై సమీక్షిస్తున్నారు అధికారులు. గోదావరి వద్ద ప్రవాహం 43 అడుగులు చేరితే మొదట 48 అడుగులకు చేరితే 53 అడుగులకు చేరితే మడో అంటే ఈ స్టెప్ వైజ్గా అంటే హెచ్చరికలను కూడా స్టెప్ వైజ్గా తీసుకుంటున్నారు. మొదటి 48 అడుగులు కనుక చేరితే రెండవ హెచ్చరిక, 53 అడుగులు కనుక చేరితే మూడవ ప్రమాద హెచ్చరిక జారీ చేయనున్నట్టు అధికారులు తెలుపుతున్నారు. భద్రాచలం వద్ద 31 అడుగులకు చేరింది గోదావరి నదీ ప్రవాహం. సో దీంతో అధికారులు అలర్ట్ అయ్యారు. ఇది కొంతగా మరింతగా చేరే అవకాశం కూడా ఉంది. ఎగువన ఛత్తీస్గఢ్లో వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ఆ నీటి ప్రవాహం మొత్తం కూడా ఒక్కసారిగా పెరుగుతోంది. గంట గంటకి గోదారమ్మ ఉగ్రరూపం దాలుస్తూ ప్రమాద గంటికలు మోగిస్తూ ముందుకు కొనసాగుతుంది. దీనికి సంబంధించి మరింత సమాచారం ప్రతినిధి ఉదయ్ అందిస్తారు. ఎస్ ఉదయ్, సో ఎక్కడ చూసినా కూడా గోదావరికి సంబంధించి ఉధృతమే కనబడుతోంది. సో దీని ఎఫెక్ట్ చాలా బలంగా ఎక్కువగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మీద పడే అవకాశం ఉంది. సో ప్రజెంట్ ఎటువంటి డేంజర్ బెల్స్ అధికారులు ఏం చెప్తున్నారు? భద్రాచలం వద్ద గోదావరి ప్రవాహ వేగం అంతకంతకు పెరుగుతుంది. ప్రస్తుతం 31.5 అడుగుల వద్ద ప్రస్తుతం గోదావరి ప్రవాహం అయితే ఉన్నట్టు మనకి సమాచారం అయితే అందుతుంది. మొత్తం దాదాపు 2 లక్షల క్యూసెక్ల నీరు భద్రాచలం నుంచి పోలవరం వైపు అయితే పరుగులు పెట్టుంది. మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్ లో కురుస్తున్నటువంటి భారీ వర్షాలకు అటు గోదావరి ఉపనదులు కూడా ఉప్పొంగడంతో భారీ మొత్తంలో భద్రాచలం వద్ద గోదావరికి వరద ఉధృతి పెరుగుతుంది. ఛత్తీస్గఢ్ లో భారీ వర్షాల కారణంగా చెర్రలోని తాలిపేరు ప్రాజెక్టు భారీ మొత్తంలో వరద వచ్చి చేరుతుంది. గడిచిన 24 గంటల్లో 81,572 క్యూసెక్ల నీటి ప్రవాహాన్ని దిగువకు విడుదల చేయడంతో భద్రాచలం వద్ద గోదావరి ప్రవాహం అయితే పెరిగిందని చెప్పుకోవచ్చు. ఈ రోజు ఉదయం నుంచి కూడా దాదాపు 20 గేట్లు పూర్తిగా తాలిపేరు ప్రాజెక్టు నుంచి అయితే నీటిని దిగువకు విడుదల చేశారు. 66,572 పూర్తి క్యూసెక్ల దిగువకు నీటిని అయితే విడుదల చేసిన జరిగింది. మొత్తంగా భద్రాచలం వద్ద గోదావరి ప్రవాహం అయితే పెరుగుతూ వస్తుంది. అయితే ఇది మరో 3 రోజుల పాటు గోదావరి రైజింగ్ లో ఉండే అవకాశం ఉందని ఇప్పటికీ కేంద్ర జలవనరుల సంఘం కూడా సూచన అయితే చేసింది. మొత్తంగా రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాల సమన్వయంతో గోదావరి వరద ప్రవాహాన్ని ఎప్పటికప్పుడు అంచనా వేస్తారు. ముందస్తు బులెటిన్లు కూడా విడుదల చేస్తూ ఉంటారు. అయితే 38 అడుగులు దాటిన తర్వాతనే గోదావరి వరదపై అటు జిల్లా యంత్రాంగం పూర్తి స్థాయిలో అప్రమత్తం అవుతుంది. సమీక్ష సమావేశం నిర్వహిస్తుంది. ఇది 2022 గోదావరి వరదల నుంచి పెద్ద మొత్తంలో గోదావరికి వరదలు పడుతుండటంతో ముందస్తు జాగ్రత్తలు తీసుకున్నారు. ఇప్పటికే భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ దిటిష్పీతో పాటు జిల్లా ఎస్పీ రోహిత్ రోదట్టు ప్రాంతాలపై ముందస్తు సమీక్షలు సమావేశాలు చేశారు. ఒకవేళ ప్రమాదకరమైనటువంటి స్థాయికి గోదావరి ప్రవాహం చేరితే తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు, చర్యలు, పునరావాస కల్పనపై ముందస్తుగానే దృష్టి సారించాలని చెప్పుకోవాలి. 43 అడుగుల వద్ద మొదటి 31 అడుగులు చేరిన నేపథ్యంలో అక్కడ భద్రాచలానికి సంబంధించిన విజువల్స్ ఏ రకంగానే అక్కడ ఎటువంటి దృశ్యాలు మనం చూస్తున్నాం. ఒకసారి అది చెప్పే ముందు ఒకసారి మనం చూస్తున్నాం ఆర్టీవీ స్క్రీన్ పైన మేడిగడ్డ బ్యారేజ్. ఇది కాళేశ్వరం ప్రాజెక్ట్ యొక్క ప్రధానమైనటువంటి మేడిగడ్డ బ్యారేజ్. ఇది మేడిగడ్డ బ్యారేజ్ లో ఉధృతంగా పూర్తిగా 85 గేట్లు ఎత్తేసారు. 85 గేట్లు ఎత్తేసిన నేపథ్యంలో పూర్తిగా కూడా గోదావరి నది అక్కడ మొత్తం కూడా కొంత పర్వాలు తక్కుతున్నట్టు కనబడుతుంది. సో ఒక డేంజర్ ప్రమాద గంటికలు మోగిస్తూనే
గోదావరి నది పూర్తిగా అటు రెండు ఇరువైపులా ఉన్నటువంటి ఆ ఒడ్లని కూడా, అంటే ఆ పక్క ఉన్నటువంటి ఆ పరిసర ప్రాంతాలను కూడా తాకుతూ చాలా క్లియర్గా మనం విజువల్ చూస్తున్నాం. అద్భుతంగా కనబడుతోంది, చాలా సుందరవదనంగా కూడా ఉంది. ఎందుకంటే చాలా బ్యూటిఫుల్ లొకేషన్ కనబడుతోంది మనకు పైనుంచి డ్రోన్ షాట్స్ మనం చూస్తుంటే ఇట్లా. సో మేడిగడ్డ బ్యారేజ్ దగ్గర ప్రస్తుతం పరిస్థితి రకంగా ఉంది. సో పెద్ద ఎత్తున గోదావరి నది ఉధృతంగా ప్రవహిస్తోంది. ఇరువైపులు ఉన్నటువంటి ఆ డ్యామ్ను మొత్తాన్ని కూడా తాకుతూ మొత్తం 85 గేట్ల నుంచి కూడా ఒకే రకంగా ఆ సుందరమైనటువంటి దృశ్యాలు మనం చూస్తున్నాం. బ్యూటిఫుల్ లొకేషన్గా చెప్పొచ్చు. కానీ ఈ కొంత డెఫినెట్గా దాని కారణంగా, ఈ వరద ఉధృతి కారణంగా లోతట్టు ప్రాంతాల ప్రజలు కావచ్చు, ముఖ్యంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు సంబంధించిన ప్రజలు కూడా కొంత ఇబ్బందులు పడే అవకాశం అయితే ఉంటుంది. ఎస్, మనతో పాటు ఉదయ్ ఉన్నారు. ఎస్ ఉదయ్, సో ఈ గోదావరి నది ప్రవాహం వల్ల భద్రాచలానికి సంబంధించిన ఆలయ పరిసరాలు ఎటువంటి దృశ్యాలు మనం చూడొచ్చు, ఎట్లా ఉంది సిచ్యువేషన్ అక్కడ? ప్రస్తుతానికైతే మనకి ఎగువ ప్రాజెక్ట్ నుంచి పెద్దగా నీరైతే చేరడం లేదు. అటు భద్రాద్రి జిల్లా వ్యాప్తంగా 3 రోజులుగా ఎడతెరిపిన వర్షం కురుస్తుంది. సో ఆ వర్షానికి తోడు ఛత్తీస్గఢ్ లో కురుస్తున్నటువంటి భారీ వర్షాలు ప్రస్తుతం భద్రాచలం మీద గోదావరి ప్రవాహానికి అయితే కారణమవుతున్నాయి. ప్రస్తుతం భద్రాచలం అంటే ప్రధానంగా గోదావరి బేసిన్ లో ఎగువ ఉన్నటువంటి కడెం కావచ్చు, అదేవిధంగా ఎస్ఆర్ఎస్పీ కావచ్చు, మేడిగడ్డ లక్ష్మీ బ్యారేజ్ కావచ్చు, సమ్మక్క బ్యారేజ్ కావచ్చు, ప్రస్తుతం ఎదుర్కొన్న వరద అయితే వచ్చి చేరుతుంది. సో ఇది కొద్ది రోజుల పాటు వరద ఈ విధంగా కొనసాగితే దిగువకు నీటిని విడుదల చేసే అవకాశం అయితే ఉంది. ప్రస్తుతం కొన్ని లక్షల క్యూసెక్ల నీరు భద్రాచలం నుంచి అయితే దిగువకు చేరుతుంది. అయితే భద్రాచలం వ్యాప్తంగా కూడా గడిచిన 3 రోజుల నుంచి విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ప్రధానంగా భద్రాచలం పర్ణశాల సీతమ్మ తల్లి నారచీరల ప్రాంతం అంతా కూడా నీట మునిగిందని చెప్పుకోవాలి. సో సందర్శకులను అక్కడికి వెళ్లేందుకు అయితే పూర్తిగా నిలిపివేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. మొత్తంగా భద్రాచలం వద్ద విస్తారమైనటువంటి వర్షాలు కురవడంతో పూర్తిగా భద్రాచలం వద్ద ప్రవాహ వేగం మరింత అంతకంతకు పెరుగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే కేంద్ర జలవనరుల సంఘం అయితే పూర్తి స్థాయిలో సూచన చేసింది. మరో 3 రోజుల్లో 41 అడుగుల మేరకు గోదావరి ప్రవాహం చేరే అవకాశం ఉందని చెప్పైతే ప్రస్తుతం కేంద్ర జలవనరుల సంఘం అయితే సూచనలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో జిల్లా యంత్రాంగం కూడా ఎప్పటికప్పుడు అప్రమత్తమవుతూ సమీక్ష సమావేశాలు నిర్వహిస్తుంది. పోలవరం కాపర్ డ్యాం కారణంగా కూడా కొంత బ్యాక్ వాటర్ ముక్కు పొంచి ఉన్న నేపథ్యంలో భద్రాచలం వద్ద గోదావరికి ప్రవాహ వేగంతో పాటు నీటి పట్టం స్థాయి పెరుగుతుందని అయితే ఇప్పటికైతే కేంద్ర జలవనరుల శాఖ అధికారులు అయితే అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం ఎటువంటి సహాయక చర్యలు తీసుకోవాలి, ముందస్తు జాగ్రత్తలు ఏ విధంగా తీసుకోవాలి, ఏ రక్షణ చర్యలు పాటించాల్సిన అంశంపై ఇప్పటికే జిల్లా యంత్రాంగం అంతా కూడా సమీక్ష సమావేశాలతో ముందుకు వెళ్తోంది. ఇంతగా గోదావరి నది ప్రవహిస్తున్న నేపథ్యంలో లోతట్టు ప్రాంతాలు అంటే భద్రాచలానికి సంబంధించుకుని ప్రాంతాలు కావచ్చు, అటు పోలవరానికి సంబంధించుకుని ప్రాంతాల్లో కావచ్చు కొంత ఎఫెక్ట్ పడే అవకాశం కూడా ఉంటుంది. సో ఈ నేపథ్యంలో ఎటువంటి రక్షణ చర్యలు చేపడుతున్న అధికారులు వారిని ఎక్కడికి తరలించే అవకాశం ఉంది? ప్రస్తుతానికి ఎటువంటి సహాయక చర్యలు కావచ్చు పూర్తి స్థాయి కేవలం సమీక్ష సమావేశాలతోనే కొనసాగుతుంది. 43 అడుగుల వద్ద మొదటి ప్రమాద హెచ్చరిక, 48 అడుగుల వద్ద రెండవ ప్రమాద హెచ్చరిక, 53 అడుగుల వద్ద మూడో ప్రమాద హెచ్చరికను అధికారులు ప్రకటిస్తారు. ఆ తర్వాత మొదటి ప్రమాద హెచ్చరిక అనంతరమే పూర్తి స్థాయిలో ప్రమాద కంటికలు ముగించే అవకాశం ఉంటుంది. అప్పుడే అధికార యంత్రాంగం అంతా అప్రమత్తమే పునరావాస కల్పన చర్యలకు సంబంధించి తీసుకోవాల్సిన చర్యలపై ఇరు ప్రభుత్వాలు కూడా ఎప్పటికప్పుడు కులంకషంగా చర్చిస్తుంటాయి. కేంద్ర సహకారంతో పాటు రాష్ట్ర ప్రభుత్వం కూడా లోతట్ట ముంపు ప్రాంత వాసులు తరలించేందుకు పూర్తిగా అన్ని ఏర్పాట్లు కూడా చేస్తూ ఉంటారు. సో ప్రస్తుతం ఎటువంటి ప్రమాదం అయితే లేదు. ప్రస్తుతం 31.5 అడుగుల వద్ద నిలకడగా ప్రస్తుతం గోదావరి ప్రవహిస్తూ ఉంది. అయితే అటు రాష్ట్ర వ్యాప్తంగా పిలుస్తున్నటువంటి విస్తారమైనటువంటి వర్షాలతో పాటు ఎగువన ఉన్నటువంటి ప్రాజెక్టులు నిండితేనే ప్రమాదం కొంచెం అవకాశం ఉంది. గోదావరి నది ఉగ్రరూపం దాల్చింది, పరబలు తొక్కుతోంది, 31 అడుగుల మేర నీటి ప్రవాహం మొత్తం కూడా ప్రవహిస్తున్న పరిస్థితి కనబడుతోంది. మీరు చూస్తున్నారు ఆర్టీవీ స్క్రీన్ పైన మేడిగడ్డ బ్యారేజ్ సంబంధించిన విజువల్స్ మీరు చూస్తున్నారు. సో మేడిగడ్డ బ్యారేజ్ కొంత ఇటీవల కాలంలోనే కొత్తగా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత నిర్మాణ లోపంగా గుర్తించింది. నిర్మాణ లోపం ఉన్నట్టు గుర్తించి అది పూర్తిగా కూడా కుంగిపోయే అవకాశం ఉంది, కూలిపోయే అవకాశం ఉంటే కూడా మాట్లాడడం జరిగింది. అయితే ఈ నేపథ్యంలో మేడిగడ్డ దగ్గర దృశ్యాలు మనం చూస్తున్నాం. మేడిగడ్డ దగ్గర ఉన్నటువంటి 85 గేట్లు కూడా పూర్తిగా ఎత్తివేశారు. మనం చూస్తే కనుక ఆ దృశ్యాలన్నీ కూడా ఒక బ్యూటిఫుల్ లొకేషన్గా మనకు దర్శనమిస్తోంది. చాలా వరకు చాలా అద్భుతంగా కనబడుతున్న విజువల్స్ మనం చూస్తున్నాం. ఇరువైపులా అంటే అటువైపునటువంటి ఆ ఒడ్డుని, ఇటువైపునటువంటి మరోవైపు ఒడ్డుని, అంటే రెండు ఒడ్లను కూడా పూర్తిగా గోదావరి నది తాకుతూ ఉధృతంగా ప్రవహిస్తోంది. 85 గేట్లు కూడా పూర్తిగా ఎత్తివేశారు. దిగువకి నీటిని విడుదల చేస్తున్నారు. అక్కడ ఎటువంటి నిలిపేసే అవకాశం కూడా లేదు. ఎందుకంటే నిర్మాణం కొంత ఇబ్బందికరంగా ఉంది, అది కూలిపోయే అవకాశం ఉంటుందిగా కూడా అధికారులు చెప్తున్న నేపథ్యంలో నేషనల్ డ్యామ్ సేఫ్టీ అధికారులు కూడా సూచనలు చేశారు. ఎట్టి పరిస్థితుల్లో ఇప్పుడు నీళ్లు నిలిపలేమంటూ కూడా వాళ్ళు చెప్పడం జరిగింది. ఈ నేపథ్యంలోనే పూర్తి గేట్లను కూడా ఎత్తివేయడం జరిగింది. ఆ గేట్లు ఎత్తివేసిన నేపథ్యంలో మీరు చూస్తున్నారు పిల్లర్స్ దాదాపుగా చాలా ఉధృతంగా ప్రవహిస్తుందని చెప్పచ్చు. ఎందుకంటే అక్కడ పిల్లర్స్ మనం చూస్తున్నాం, ఆ పిల్లర్స్కి చాలా దగ్గరగానే నీటి ప్రవాహం కిందికి వెళ్ళడం చూస్తున్న నేపథ్యాన్ని చూస్తే కనుక డెఫినెట్గా చాలా పెద్ద ప్రమాద ఘంటికలు ఉగ్రరూపం దాల్చిందని చెప్పొచ్చు. సో మేడిగడ్డ దృశ్యాలు చాలా అద్భుతంగా ఉన్నాయి.
చాలా సుందరంగా కనబడుతుంది. చాలా బ్యూటిఫుల్ లొకేషన్ చెప్పొచ్చు. చాలా వరకు కూడా ఈ లొకేషన్ చూస్తుంటే కనుక డెఫినెట్గా అందరు కూడా ఆశ్చర్యపోతూ ఉంటారు. పూర్తిగా కూడా గోదావరి నది అయినా అన్నట్టుగా వాళ్ళందరూ కూడా ఆశ్చర్యపోయే అవకాశం ఉంది. సో 85 గేట్లు కూడా పూర్తిగా ఎత్తివేశారు మేడిగడ్డ బ్యారేజ్ సంబంధించి, దాని దృశ్యాలు మనం చూస్తున్నాం. ఇక మరోవైపు భద్రాచలానికి సంబంధించిన దృశ్యాలు మనం చూస్తే కనుక భద్రాచలంలో కూడా ఇదే స్థాయిలో గోదావరి నది ఉగ్రరూపం దాలుస్తోంది. దానికి సంబంధించి తాలిపేరు ప్రాజెక్టు వద్ద పూర్తిగా గేట్లు కూడా ఎత్తివేసినటువంటి దృశ్యాలు మనం చూస్తున్నాం. 14 గేట్లు ఎత్తివేయడం జరిగింది. మరొక 6 గేట్లను కూడా 2 అడుగుల మేర ఎత్తడం జరిగింది. నీటి ప్రవాహాన్ని కిందికి వదులుతున్నారు. దీంతో భద్రాచలానికి సంబంధించినటువంటి అక్కడ పర్ణశాల దగ్గర బహుశా అంతా కూడా ఆ దృశ్యాలు కూడా మనం చూస్తున్నాం. అక్కడ పూర్తిగా కూడా నీటి ప్రవాహం వెళ్తున్న దృశ్యాలు మనం చూస్తున్నాం. సో మొత్తం మీద గోదావరి నది ఉధృతంగా ప్రవహిస్తోంది. అయితే ఇది మరింతగా పైకి వెళ్ళే అవకాశం ఉంది, మరింత ఉధృతమయ్యే అవకాశం ఉన్న నేపథ్యంలో మహారాష్ట్ర ఛత్తీస్గఢ్లో భారీ వర్షాలు పడుతున్నాయి. సో మరింతగా ఈ యొక్క ఉధృతం ప్రవాహం ఎక్కువగా ఉండే అవకాశం ఉన్నట్టుగా అధికారులు తెలుపుతున్నారు. సో మొదటి హెచ్చరికగా 43 అడుగులకు, రెండవ హెచ్చరికగా 48 అడుగులకి, ఇక మూడవ హెచ్చరికగా